నా పేరు గంగం సంతోష్. మా అమ్మగారి పేరు పద్మ. నాన్నగారి పేరు అంజయ్య. మా మరణానికి కారణం ఈ ఏడుగురు వ్యక్తులు. ఈ ఏడుగురు వ్యక్తుల వల్ల దాదాపు 18 నెలల నుంచి మేము చాలా రకంగా ఉంటాం. నా తల్లిదండ్రులు మనశ్శాంతి లేకుండా వేస్తున్నారు. ఈ ఏడుగురు ద్వారా ఈ ఏడుగురు వ్యక్తుల వలన దాదాపు 18 నెలల నుంచి నాకు మనశ్శాంతి లేకుండా అయిపోయింది. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ వీళ్ళ ద్వారా నా ఆస్తులన్నీ కోల్పోయినా, డబ్బు లాస్ అయినా, చివరికి అప్పులు కూడా వేయాల్సి వచ్చింది. అయినా సరే పైస గురించి నాకు టెన్షన్ ఏం లేదు, నేను సంపాదించుకోగలుగుతా. నా పర్సనల్ వ్యవహారాలు రామ్పేట అప్పటి సిఐ నాగార్జునగౌడ్ ద్వారా పల్లె జితేందర్ గౌడ్ అన్న మెమొరీ కార్డును దాంట్లో ఉన్న డేటాను తస్కరించి మమ్మల్ని మానసికంగా వేధిస్తూనే ఉన్నాడు. దీని గురించి నేను కంప్లైంట్ చేసిన కూడా 110 రోజులైంది. రాజకీయ నాయకులకు, ప్రముఖులకు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు అందరికీ కంప్లైంట్ చేసిన. కాకపోతే వీళ్ళందరూ టీఆర్ఎస్ పార్టీ అవడం వల్ల కనీసం నాకు 1% కూడా న్యాయం జరగలేదు. ఇంకా వీళ్ళ ద్వారా మాకు వేధింపులు. మమ్మల్ని డిస్టర్బ్ చేస్తూనే ఉన్నారు. వీళ్ళ వల్ల అమ్మ నేను చనిపోవాలని చెప్పి డిసైడ్ చేసుకున్నాం. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ, మమ్మల్ని దూరం చేసే వాళ్ళందరినీ బాధపడుతున్నారు. కానీ ఏం చేయలేదు. అన్ని సాక్ష్యాలన్నీ ముందుడ పెట్టాను. కనీసం మేము పోయిన తర్వాత అన్నా మాకు న్యాయం జరుగుతుందని చెప్పేసి అనుకుంటున్నా. ఇంకా సెలవు.